నమస్తే. ప్రస్తుతము కోవిడ్ కి సంబంధించినంత వరకు కూడా అన్లాక్ పీరియడ్ అనేటువంటిది నడుస్తుంది. ఈ అన్లాక్ కార్యక్రమంలో భాగంగా దేశమంతా కూడా ఈ దీనితో పరిస్థితితో సహజీవనం చేస్తూ ప్రజలు ముందుకెళ్తున్న తరుణంలో దక్షిణ మధ్య క్షేత్రంలో సేవాభారతి కార్యక్రమాలని మనకు వివరించేటందుకు దక్షిణ మధ్య క్షేత్ర సేవా ప్రముఖు శ్రీ ఎక్క చంద్రశేఖర్ జీ మనతో ఉన్నారు. నమస్కారం చంద్రశేఖర్ జీ. నమస్కారం. ఈ మన ఈ తెలుగు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ అన్లాక్ పీరియడ్ లో ఎటువంటి సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయండి, వాటిని సేవాభారతి ద్వారా నిర్వహిస్తారు? ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో అన్లాక్ పీరియడ్ లో ప్రధానంగా ఎవరైతే కోవిడ్ ఎఫెక్ట్ అయిన పాజిటివ్ పేషెంట్స్ ఉన్నారో అట్లాగే వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళపైన కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళకి వైద్య సదుపాయం కలిగించేలాగా, వైద్య సలహా కలిగించేలాగా, అట్లాగే వైద్యానికి సంబంధించిన అనేక విషయాలు వాళ్ళకి వాళ్ళ అందుబాటులో ఉండేలాగా రెండు రాష్ట్రాలు ప్రయత్నం జరుగుతున్నాయి. రెండు రాష్ట్రాల్లో కూడా కాల్ సెంటర్ బేస్డ్గా చక్కటి ప్రయత్నాలు ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ సంబంధించిన తరకి అక్కడ కాల్ సెంటర్ ఆగస్టు 1 నుండి ప్రారంభం చేశారు. ఇప్పటివరకు 630 కేసెస్ని రిజిస్టర్ చేసుకొని డాక్టర్స్తో మాట్లాడించారు. కానీ 16 నుండి 22 లోపల కేసెస్ సడన్గా పెరిగినాయి. వాళ్ళకు కూడా కాల్స్ సుమారుగా 5450 కాల్స్ వచ్చినాయి ఈ 1 వీక్లోనే. కాబట్టి ఒక రకంగా అక్కడ ప్రాంతంలో 6000 కాల్స్ వరకు తీసుకొని ఎఫెక్టివ్గా ఒక 600-700 కాల్స్ వరకు డాక్టర్స్ కనెక్ట్ చేసేసి ఒక 28 డాక్టర్స్ పనిచేస్తున్నారు. అంటే కిట్స్ కూడా ఒక 200 కిట్స్ ఆల్రెడీ పేషెంట్స్కి ఇచ్చారు. రెండో విషయం అంటే ఒక మెడికల్ యాప్ తయారు చేశారు వాళ్ళు. యాప్లో చాలా ఇన్ఫర్మేషన్గా డౌన్లోడ్స్ ఒక 606 డౌన్లోడ్స్ జరిగినాయి. టెలిమెడిసిన్ ద్వారా కూడా కొద్దిగా ట్రీట్మెంట్ చేశారు. అట్లా ట్రీట్మెంట్ అయిన వాళ్ళ సంఖ్య 416. అక్కడ ఒక మంచి ప్రయత్నం ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అక్కడ అంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన తరకు ప్రయత్నం ఏంటంటే కొద్ది సోషల్ మీడియా ద్వారా బ్లడ్ ప్లాస్మా డొనేషన్ని బాగా ప్రమోట్ చేశారు. మన అప్లికేషన్ బాగుంది కాబట్టి ఇప్పటివరకు 50 బ్లడ్ ప్లాస్మా డోనర్స్ అవటం ఒక విశేషమైన విషయం. అదే రకంగా మన జయభారత్ హాస్పిటల్ అయితే నెల్లూరులో ఉందో అందులో ఒక 30 కోవిడ్ హాస్పిటల్ కింద డిక్లేర్ చేశారు 30 అని. గుంటూరులో కూడా శృంగేరి పీఠం ద్వారా నిర్వహించబడే ఒక హాస్పిటల్లో మన వాళ్ళు ఐసోలేషన్ సెంటర్ మెయింటైన్ చేయడానికి అడిగారు. అది వస్తే అది కూడా ఒకసారి ఐసోలేషన్ సెంటర్ ఆధారంగా కూడా సేవలు అందించాలన్న ఒక ప్రయత్నం అవుతుందో ఆంధ్రప్రదేశ్ సంబంధించిన మొత్తంలో చేరటం జరుగుతుంది. తెలంగాణ సంబంధించినందరికి కొద్ది కాల్ సెంటర్ ముందే ప్రారంభమైంది. నేను ఇంతకుముందు చెప్పినట్టు డిజిటల్ హెల్త్ రికార్డ్ ఇవన్నీ సిస్టమ్స్ ఉన్న కాల్ సెంటర్ ఇది. కిట్ బేస్డ్ అడ్వైస్ సెంటర్ ఇది. అంటే కిట్ మీదనే అడ్వైజ్ చేస్తుంటాం మనం. అంటే కేవలం వేగ్గా ఒక మామూలు అవర్లకి కాకుండా కిట్ కూడా కిందకు సప్లై చేయడం ప్రారంభం చేసాం. ప్రస్తుతానికి ఇప్పటివరకు 20,000 కాల్స్ ఇక్కడ ఈ సెంటర్కి వచ్చినాయి. ఇప్పటివరకు ప్రస్తుతానికి 20,000 కాల్స్ వచ్చినాయి. అందులో క్లియర్ కట్గా డాక్టర్స్తో రిజిస్టర్ అయ్యి పేషెంట్స్ లాగా రిజిస్టర్ చేసి, ఎందుకంటే కొన్ని ఏమో ఎంక్వైరీ కాల్స్ ఉంటాయి, కొన్ని కిట్స్ ఇస్తారా అని కాల్స్ ఇస్తారు, అట్లాంటి కాల్స్ కాకుండా ఎఫెక్టివ్గా మనం కాల్ని బేస్డ్గా టాక్ చేసి డాక్టర్స్తో కనెక్ట్ చేయగలిగింది. 2,137 పేషెంట్స్ ఇక్కడ కనెక్ట్ చేశాం. ఇప్పుడు పాజిటివ్ కేసులను ఇంట్లో ఉండి మన రెగ్యులర్ సలహా తీసుకుంటున్న వాళ్ళు 1,998 పేషెంట్స్ ఇప్పుడు, అంటే దాదాపు 2,000 యాక్టివ్ కేసెస్ పాజిటివ్ కేసెస్ హోమ్ క్వారంటైన్లో ఉండి మన సలహాలు తీసుకుంటున్నారు. ఇప్పటిదాకా మన సలహాలు తీసుకొని క్యూర్ అయ్యి నెగిటివ్ అయిపోయి హోమ్ క్వారంటైన్ బయటకు వచ్చిన వాళ్ళు, క్వారంటైన్ కంప్లీట్ అయిన వాళ్ళు, వీళ్ళెవరు హాస్పిటల్స్కి వెళ్లకుండా మనం జాగ్రత్త పడగలిగినాం. వాళ్ళు 816 ఇట్లా బయటకు వచ్చారు. అదే రకంగా సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ వాళ్ళు ఒక 270 ఇప్పుడు సిమ్టమాటిక్ ట్రీట్మెంట్లో మనతో కంటిన్యూ చేస్తున్నారు. మన అయితే కిట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తాం. నేను మీతో చెప్పాను ఇంతకుముందు ఆక్సిమీటర్ పల్స్ మీటర్ థర్మామీటర్ కోసం ముఖ్యమని, అది ఉండడం చాలా విశేషం. అది దొరకలేదు గ్రామీణ క్షేత్రం కాబట్టి మనం అన్ని ఎన్ష్యూర్ చేయడానికి అని హైదరాబాద్లో నుండి ప్యాక్ చేసి పంపించి అట్లా గ్రామాలకు అందుబాటులో ఉన్న మొత్తం కిట్స్, ఇప్పుడు 1,000 పేషెంట్స్ దగ్గర ఇండ్లలో ఉన్నాయి. దాని ఆధారంగా ఎఫెక్టివ్ మెడికల్ అడ్వైజ్ మనకు జరుగుతుంది. వాలంటీర్స్ అయితే పనిచేస్తున్నారు. ఒక 40 కేంద్రాల కిట్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ పెట్టాం. ఒక 30 సిటీలో కాల్ రిసీవర్స్ రెగ్యులర్ పనిచేస్తున్నారు. పొద్దున్న 8 నుండి రాత్రి 10 వరకు పనిచేస్తుంటారు. అట్లా 100 పనిచేస్తున్నారు. వాలంటీర్స్గా పనిచేస్తున్నారు, కార్యకర్తలుగా పనిచేస్తున్నారు, స్వచ్ఛందంగా పనిచేస్తున్నారు అందరు కూడా. డాక్టర్స్ 50 మనకి డాక్టర్స్ ఫుల్ టైం ఇచ్చి పనిచేస్తున్నారు. కాబట్టి ఈ రకంగా అక్కడ రెండు ప్రాంతాల్లో, తెలంగాణ ప్రాంతాల్లో, ఆంధ్రప్రదేశ్లో కాల్ సెంటర్ బేస్డ్గా మేజర్ యాక్టివిటీస్ మనకి కొనసాగుతున్నాయి. తర్వాత ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో ఉన్న గాంధీ హాస్పిటల్ ప్రధానంగా ఇప్పుడు కోవిడ్ హాస్పిటల్. అది గాంధీ హాస్పిటల్లో గత 7-8 సంవత్సరాలుగా చక్కటి కార్యక్రమాన్ని మనం నిర్వహిస్తున్నాం. గాంధీ హాస్పిటల్కి వచ్చే పేషెంట్స్ యొక్క కేర్ టేకర్స్ అవుతుంటారు,
చాలా గ్రామీణ క్షేత్రం నుండి చాలా బాధతో ఇక్కడికి వస్తుంటారు. కుటుంబ సభ్యులు అందరూ వస్తారు, వాళ్ళకి ఎక్కడ ఉండాలో తెలియదు. సో వీళ్ళకి ప్రతిరోజు 350 మంది భోజనం చేయగలిగే వసతి అక్కడ ఉంది, పడుకునే వ్యవస్థ కూడా అక్కడ ఉంటుంది. అట్లాంటి ఒక శివానంద ఆశ్రమం వాళ్ళు బిల్డింగ్ ఇచ్చిన కారణంగా 7 ఇయర్స్ అయితే వర్క్ చేస్తుంది. గాంధీ హాస్పిటల్ పార్ట్గా మనం వర్క్ చేస్తున్నాం. కోవిడ్ హాస్పిటల్ కింద పెద్ద హాస్పిటల్ అదే డిక్లేర్ అయింది కాబట్టి ఇప్పుడు మన యొక్క శివానంద ఆశ్రమం అనేది షెల్టర్ హోమ్ అవుతుంది. సేవాభారతి షెల్టర్ హోమ్లో 150 మంది స్టాఫ్ అక్కడే భోజనం చేస్తారు, వాళ్ళు ఉండడానికి వసతి ఏర్పాటు చేశాం. కాబట్టి గాంధీ హాస్పిటల్ యొక్క వర్కింగ్లో మన మేజర్ పాత్ర దీని విషయంలో ఉంది. తర్వాత రెండోది వచ్చేసేసి అట్లా ఇంతకుముందు కూడా మనం గవర్నమెంట్ డాక్టర్స్కి పీపీ కిట్స్ ఇట్లాంటి ఒక సహకారం అందించినా, ఇప్పుడు పెద్ద అవసరం లేదు. కానీ గాంధీ హాస్పిటల్ బేస్గా కోవిడ్ సమయంలో చేస్తున్న ముఖ్యమైన కార్యక్రమం లోపల ఇది ఒక కార్యక్రమం. అట్లాగే బ్లడ్ డొనేషన్ సంబంధించింది కూడా మన యాక్టివిటీ కొద్ది స్టార్ట్ అయింది కాబట్టి బ్లడ్ ప్లాస్మా గురించి కూడా మంచి అవేర్నెస్ ఇక్కడ ప్రారంభం చేసాం. 1000 మందికి ఓరియంటేషన్ ఇవ్వడానికి సపరేట్ గ్రూప్ ఒకటి పనిచేస్తుంది, కాబట్టి అది కూడా దీంట్లో భాగంగా చేస్తున్నాం. ముందు ముందు కాస్త ప్లాస్మా బ్లడ్ ప్లాస్మా యొక్క ఆవశ్యకత కనబడుతుంది కాబట్టి దాంట్లో మోటివేట్ చేద్దాం అనేది. ఎవరైనా సరే చేసినా మనం ఎక్కడి నుండి వచ్చినా సరే పేషెంట్ ఎవరని కనుక్కోకుండానే మనం దాన్ని ప్రమోట్ చేస్తున్నాం. వేరే సంస్థలు కూడా చాలా చక్కటి యాక్టివిటీ చేస్తాం, వాళ్ళతో కూడా కనెక్ట్ అయి ఉన్నాం. కాబట్టి ఆ రకంగా అందరు కలిసి స్వచ్ఛంద సంస్థలు అందరితో కలుపుకొని చేయాల్సిన పని ఇది, ఒక స్వచ్ఛంద సంస్థ చేయాల్సిన పని కాదు. కాబట్టి ఏ స్వచ్ఛంద సంస్థలు కోవిడ్లో యాక్టివిటీ ఉన్నాయో ఈ సేవా కార్యక్రమంలో యాక్టివిటీ ఉన్నాయో వాళ్ళందరికీ సమాచారం మన దగ్గర ఉంది, వాళ్ళందరికీ మన సమాచారం ఇవ్వగలుగుతున్నాం, వాళ్ళ నుండి కూడా మనకు కాసు. అట్లా ఒక నెట్వర్కింగ్ ఆధారంగా సేవా కార్యక్రమాలు చేయడం అనేది ఇప్పుడు ప్రధానంగా ఈ కోవిడ్ పేషెంట్స్ కానీ జరుగుతుంది. ఎక్కడెక్కడైతే హాస్టల్స్ ఉన్నాయో ఆవాసాలు అంట మనం, ముఖ్యంగా అనాథ పిల్లలకు సంబంధించిన ఆవాసాలు పెద్ద ఎత్తున 2 ప్రాంతాలలో నిర్వహించబడుతున్నాయి. 2 తెలుగు రాష్ట్రాలకు కనీసం 30 అనాథ శరణాలయాలు అనాథ పిల్లలకు సంబంధించిన ఆవాసం, మన అనాథ పిల్లలు అన్నము ఆవాసాలు అంటూ ఉంటాం మనం. అయితే వీటికి సంబంధించిన విషయంలో కూడా పిల్లలు ఇళ్ళకి వెళ్ళలేరు కాబట్టి వాళ్ళకి పిల్లల్లో ఎవరికి కూడా ఎవరు ఆధారణ లేని వాళ్ళు కాబట్టి, ఆధారం లేని వాళ్ళు ఆధారణ కూడా లేని వాళ్ళు లాగా ఉన్నారు. వీళ్ళ గురించి అని ప్రభుత్వంతో రెగ్యులర్ ఇంటరాక్ట్ అయ్యి ఇప్పుడు వైదేహి ఆశ్రమం లోపల సుమారుగా 100 మంది అమ్మాయిలు ఒక్క దగ్గర ఉంటారు, అక్కడ చాలా జాగ్రత్త పడాల్సి ఉంటుంది. కాబట్టి ఎన్ని జాగ్రత్తలు అయితే వరల్డ్ వైడ్గా పాటిస్తున్నారు అవన్నీ దృష్టిలో పెట్టుకొని మనం చక్కగా పాటిస్తున్న కారణంగా పిల్లలు చాలా సురక్షితంగా ఉన్నారు. అట్లే గవర్నమెంట్ సెంట్రల్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కూడా రెగ్యులర్ వర్క్ చేస్తుంది. గవర్నమెంట్తో కూడా మనం రెగ్యులర్ కాంటాక్ట్లో ఉండి కొద్దిగా ఎఫెక్టివ్గా గవర్నమెంట్ నామ్స్ ప్రకారం మనకు పిల్లల్ని సంరక్షణ అవుతుందో, ముఖ్యంగా బైన్స ఆవాసం కానివ్వండి, వాత్సల్య సింధు కానివ్వండి, అబ్బాయిలది వైదేహి ఆశ్రమం, ఇక్కడ పిల్లలందరినీ మనం క్షేమంగా సురక్షితంగా ఈ కోవిడ్ సమయంలో కూడా కాపాడి వాళ్ళకి అన్ని వసతులు కలిగిస్తే ఆ రకంగా వాళ్ళది వాళ్ళ యొక్క పాలనా విభాగం చూస్తుంది. ఈ మధ్యకాలం లోపల కోవిడ్ కారణంగా డిస్టర్బ్ అయిన పెద్ద యాక్టివిటీ పిల్లల యొక్క ఎడ్యుకేషన్ అండి. ఒక రకంగా దీని విషయంలో ప్రభుత్వము విద్యారంగంలో నిపుణులు అందరూ కూడా వరీడ్ ఉన్నారు ఒక రకంగా. తర్వాత పిల్లలకి ఎప్పుడైతే విద్య ఇప్పుడు బ్రేక్ అవుతుందో అది ఒక రోజు 1-3 నెలల కొరకు విద్య లేదని కాదు, జీవితం లోపల వాళ్ళు నేర్చుకునే ఏజ్ లోపల అయితే గ్యాప్ ఉంటుందో వాళ్ళ మీద ఆఫ్టర్ ఎఫెక్ట్స్ చాలా ఉండే అవకాశం ఉంటుంది, వాళ్ళకి యాక్టివిటీ అవసరము. అందుకే పిల్లల కొరకని హైదరాబాద్ కేంద్రంగా అయితే కిషోర్ వికాస్ అని మన పని నడుస్తుంటుంది. 250 కేంద్రాల్లో అడాల్ట్స్ అండ్ గర్ల్స్ అంటే 11 సంవత్సరాల నుండి 18 సంవత్సరాల వయసు ఉన్న 5000 అమ్మాయిలు ఎవ్రీడే 10-12 సంవత్సరాలుగా మన కార్యక్రమం నడిపిస్తున్నాం. 250 కేంద్రాలు ఇవి, దీంట్లో డిగ్రీ అమ్మాయిలు అందరూ కూడా నిర్వాహకులు ఉంటారు. బస్తీలోనే ఇవి నడుస్తుంటుంది, ప్రతిరోజు 2 గంటల పాటు నడుస్తుంది. చదువు, సంస్కారము, వృత్తి విద్య, అట్లాగే నైపుణ్యాలు, వీటి విషయంలో ప్రత్యేకించి 2 గంటల పాటు సిలబస్ బేస్డ్గా ఈ యాక్టివిటీ నడుస్తుంటుంది. ఇది 10 సంవత్సరాలు నడుస్తుంది, 5000 మంది అమ్మాయిలు ఎవ్రీడే అటెండ్ చేసేవాళ్ళు. కాబట్టి కోవిడ్ సమయం లోపల అందరికి సామాజిక దూరం మెయింటైన్ చేయాలి అనే విషయానికి వచ్చేసరికి దాన్ని అన్ని వ్యవస్థలు పడిపోయినాయి. కానీ మనం ఒకటి పనిచేసాం, గత 3 మాసాలుగా ఆన్లైన్ క్లాసెస్ నడిపిస్తున్నాం ఇవన్నీ సేవా బస్తీలలో. 2000 మంది పిల్లలు ఆన్లైన్ క్లాసెస్ తీసుకుంటున్నారు. మీ అందరు తెలుసు మన యొక్క దేశంలో విద్యారంగంలో ఎన్జిఓస్లో పెద్ద సంస్థ ప్రథమ అనే సంస్థ పనిచేస్తుంది. ఒక రకంగా విద్యారంగ దాని సంబంధించి పాలసీ మేకింగ్లో కూడా ప్రథమ వాళ్ళు కూడా మన యొక్క యాక్టివిటీ చూసి మనతో అసోసియేట్ అయ్యారు. ఇప్పుడు ప్రథమ ఆధారంగా 2000 మంది 195 బస్తీలలో టెక్నాలజీ బేస్డ్ చేసుకొని ఆన్లైన్ క్లాసెస్ మనం నిర్వహించగలుగుతున్నాం. అదొక మంచి యాక్టివిటీ ఇక్కడ నిర్వహించాం. అట్లాగే సెక్రటరీస్ ద్వారా మొత్తం ఈ బస్తీ పిల్లలందరికీ అయితే నిర్వాహకులు వాళ్ళందరికీ
హోమ్ కౌన్సిలింగ్ ట్రైనింగ్ ఇచ్చాం, సైకాలజీ ట్రైనింగ్ ఇచ్చాం. దానికి సంబంధించి ప్రముఖమైన మానసిక ఇప్పుడు శాస్త్రవేత్తని ఇప్పుడు సైకియాట్రిస్ట్ డాక్టర్ ప్రవీణ్ గారు, వారు లండన్లో సూపర్ స్పెషాలిటీ డాక్టర్లు, వారు సమయం ఇచ్చి ఇక్కడున్న మొత్తం నిర్వాహకులందరికీ 300 మందికి ట్రైన్ చేయటం జరిగింది కౌన్సిలింగ్ ఎట్లా చేయాలని కోవిడ్ సమయంలో. అట్లా అమ్మాయిలందరూ ట్రైన్ కావటం అవుతుందో, బీద బస్తీలలో కుటుంబాలకు వెళ్ళి పనిచేయటం ఇదొకటి. భాగ్యనగర్లున్న సంఘ కార్యకర్తలు అందరికి కూడా భాగవారిగా 500 మందికి డాక్టర్స్ ఆధారంగా ఈ యొక్క మనం అవేర్నెస్ తీసుకొచ్చే కార్యక్రమం ఒకటి ఏర్పాటు చేశాం. అట్లాగే విద్యార్థి పరిషత్ ద్వారా 2 ప్రాంతాల్లో ఒక 15,000 మంది కనీసం శ్రీభూషణ్ రాజు గారు నెఫ్రాలజిస్ట్ నిమ్స్ ఉన్న వారు వారే పాజిటివ్ కేసు కూడా పాజిటివ్ అయ్యి బయటకు వచ్చారు. వారు అనుభవం తెలియజేశారు, నేను కూడా కొన్ని సూచనలు తెలియజేసి కాల్ సెంటర్ డీటెయిల్స్ తెలియజేశాను. ఇట్లాంటి పెద్ద ఎత్తున అవేర్నెస్ కార్యక్రమాలు అయితే అవి చేయటం ప్రారంభం చేశాం. ఈ అవేర్నెస్ చేస్తున్న కారణంగా ప్రజల్లోకి కాల్ సెంటర్ నంబర్ పోవటమే కాదు, ఇతర జాగ్రత్తల గురించి మనం కాస్త చెప్పగలిగాం. రెండో విశేషం ఏంటంటే కొన్ని కాంప్లికేటెడ్ కేసెస్ కూడా ఈ దాంట్లో ఉంటాయి. ఒక్కోసారి కేవలం డాక్టర్కే పరిమితం కాదు, గర్భిణీ స్త్రీ ఉంది ఆమెకు పాజిటివ్ వచ్చింది, ఆమె ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాదు, సో అది గైడ్ చేయగలిగినాం. ఒకే ఇంట్లో బాబు వన్ అండ్ హాఫ్ ఇయర్ నెగిటివ్, వాళ్ళ అమ్మ నాన్న పాజిటివ్, వాళ్ళ ఇంట్లో ఇంకిద్దరు పాజిటివ్, ఒకే ఇంట్లో ఎట్లుండాలి, కానీ వాళ్ళకి పెడియాట్రిషియన్స్తో గైడ్ చేసే కారణంగా ఈరోజు వాళ్ళు ఎవరు కూడా హాస్పిటల్ వెళ్ళకుండా ఇంట్లో ఉండగలిగారు. ఇట్లాంటి అనేక ఫ్యామిలీస్ని మనం రక్షించడంలో స్పెషాలిటీస్ని డాక్టర్స్ యొక్క సలహా కూడా తీసుకుంటున్నాం. కేవలం కొన్ని విషయాలు సింప్టమ్స్ చెప్పేసేసి ఊరుకోవటం కాకుండా ఈ రకమైన సలహాలు అవుతున్నాయి. 14 డేస్ క్లియర్ కట్గా ఇట్లాంటి కార్యక్రమం చేస్తుంది కాబట్టి ప్రజల పట్ల విశ్వాసం ఉంది, ప్రజలందరూ ధైర్యంగా ఉన్నారు. కాబట్టి ఇనీషియల్గా నువ్వు ఎక్కడికి వెళ్ళాలన్న తపనతో భయంతో ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. భయం అనేది ఇమ్యూనిటీని చంపేస్తుంది చాలాసార్లు. సో భయం లేకుండా ఒకళ్ళు విశ్వాసం కలిగిస్తే ఆ మనుషుల పట్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది. కోవిడ్లో ఉండే ముఖ్యమైన అంశం ఏంటంటే మన బాడీ ఫైట్ చేయాలి. బయట నుండి ఎంత మెడిసిన్స్ ఇస్తారు అనేది, ఎంత యాంటీబయాటిక్స్ అనేది ప్రధానం కాదు. ఎన్ని యాంటీబయాటిక్స్ ఇచ్చినా లోపల నుండి మీకు ఆ ఇమ్యూనిటీ ఫైట్ చేయాలి. ఇమ్యూనిటీ లెవెల్స్ పెరగటంలో ఆహారము, నిద్ర, అట్లాగే భయాందోళన లేకుండా ఉండడం, ఇదంతా కూడా మనకి ఎప్పుడైతే డాక్టర్స్ అవైలబుల్ ఉంటారో, హితైషులు మనకు తెలిసిన వాళ్ళు అవైలబుల్ ఉంటారో, సమాజ యొక్క కాన్ఫిడెన్స్ అయితే ఉంటుందో, దాని మీద నుండి ఇవన్నీ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇట్లాంటి ఒక భయం లేని వాతావరణము, లేకపోతే నాకు సహాయం ఉంది, నాతో పాటు సమాజం ఉంది, నాతో పాటు నన్ను పట్టించుకునే వాళ్ళ వ్యక్తులు ఉన్నారు అనే ఒక విశ్వాసాన్ని కలిగించే స్థితిలో 2 రాష్ట్రాల్లో కూడా మన కార్యకర్తలు సఫలీకృతమని చెప్పుకోవచ్చు. ఇంకా గ్రామీణ క్షేత్రం వెళ్తుంది కాబట్టి ఇప్పుడు ఎక్కువ ప్రమాదం ఉంది. కాబట్టి గ్రామీణ క్షేత్రంలో వాళ్ళకి చాలా సహాయం చేయాల్సిన అవసరం ఉంది. ఇది కోవిడ్ సందర్భంగా మనం చేసిన అనేక కార్యక్రమాలు, ఇది కూడా అంతర్భాగం. అయితే ఈ లాక్డౌన్ పీరియడ్ లో మాత్రం పెద్ద ఎత్తున అన్నార్థులకి భోజనం ఏర్పాటు చేయడము, రేషన్ ఇవ్వడం, ఇలాంటివి పెద్ద ఎత్తున సేవాభారతి తరఫున చేసిన సందర్భాలు చూసామండి. అయితే ఇప్పుడు ఈ అన్లాక్ ప్రక్రియలో కూడా ఎక్కడైనా అన్నార్థుల ఆర్గనైజేషన్కి ఏమైనా సేవా కార్యక్రమాలు ముఖ్యంగా చేస్తున్నారా, వాటికి సంబంధించిన పనులు ఏమైనా జరుగుతాయి? అంటే అన్లాక్ పీరియడ్ సంబంధించినందుకు ప్రధానంగా అన్ని వనరులను మన దీంట్లోనే సమకూరుస్తారండి. ఉదాహరణకి సిఎస్ఆర్ యాక్టివిటీలో పెద్ద ఎత్తున కంపెనీస్ డబ్బులు ఇచ్చినాయి. కానీ మీ అందరు తెలిసి ఇప్పుడు సిఎస్ఆర్ యాక్టివిటీ అంతా కూడా పిఎం కేర్ ఫండ్ కింద ట్రాన్స్ఫర్ అయ్యింది. సో వ్యక్తుల దగ్గరికి వెళ్ళి మోటివేట్ చేసి ప్రధానంగా ముఖ్యంగా ఇట్లాంటి పనులు చేయటం అయితే చాలా అవసరం ఉంది. కాబట్టి నిధి సేకరణ, దాని తర్వాత మెడిసిన్ ప్యాకింగ్ ఇవన్నీ కూడా దాంట్లోనే ఎక్కువ సమయం వెచ్చించడం జరిగింది. కానీ కొన్ని సంస్థలు ఈ మధ్య కాలంలోని ఎవరైనా ఆహారం భోజనం ఇంట్లో ఇబ్బంది అవుతుంది, పాజిటివ్ కేసు మేము ఉచితంగా భోజనం అందిస్తామని చక్కటి ఒక స్పందన సమాజంలో కనబడుతుంది. మన దేశంలో అది స్వభావం, అది మన దేశ యొక్క మన సంస్కృతి మనం నేర్పించిన ఒక సంస్కారం అది. కాబట్టి దీంట్లో అయితే స్వచ్ఛంద సంస్థలు వాటన్ని డేటా కలెక్ట్ చేసేసి వాళ్ళ ద్వారా అట్లా లింకప్ చేసే ప్రయత్నం చేస్తాం. మనమే డైరెక్ట్గా భోజనం పెట్టడానికి కాకుండా ఇట్లాంటి స్వచ్ఛంద సంస్థలు అయితే ఈ డేటా కూడా చాలా ముఖ్యమైనది. మొత్తం కోవిడ్ లోపల అత్యంత ప్రధానమైన విషయం ఏంటంటే నెట్వర్కింగ్ చేయగలగాలని. ఒక్క సంస్థనే అన్ని చేస్తాను అనుకోవటం కష్టం, అన్ని సంస్థలు కలుపుకో చేయగలగాలి, ప్రభుత్వంతో కూడా సహకరించి చేయాలి. కాబట్టి ఇట్లాంటి వాటి అన్నింటినీ కోఆర్డినేట్ చేస్తున్న కారణంగా ప్రజలకు అందుబాటులో మనం చాలా విషయాలు తీసుకురాగలుగుతున్నాం. కాబట్టి అది భోజనం సదుపాయం కానివ్వండి, మెడికల్ సపోర్ట్ కానివ్వండి, సైకాలజికల్ సపోర్ట్ కానివ్వండి, లేకపోతే వాళ్ళకి అవేర్నెస్ కలిగించడం కానివ్వండి, ఈ 4-5 విషయాలను కోఆర్డినేట్ చేస్తూ మనం ముందుకెళ్ళి ప్రయత్నం చేస్తాం. అయితే ఈ సంక్షోభిత సమయంలో లాక్డౌన్ పీరియడ్ చూసామంటే తర్వాత అన్లాక్ ప్రక్రియను చూసాం, అయితే ఈ ప్రక్రియ అంతటిని కూడా మీరు దగ్గర నుంచి పర్యవేక్షణ చేస్తున్నారు కదా సార్, మన వాలంటీర్లు ఎలా పనిచేస్తున్నారు, వాలంటీర్ల యొక్క రోల్ ఎలాగా
ఈ సేవా కార్యక్రమాలు ఉపయోగపడుతుంది. వీళ్ళని మనం ఒకసారి ఎట్లా దీంట్లో ప్రధానంగా వాలంటీర్స్ పనిచేయటం దాంట్లో ఫిజికల్ మూమెంట్ తక్కువ ఉంటుంది కాబట్టి చాలాసార్లు మేజర్గా వాలంటీర్స్ మనకి పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా ఆన్లైన్ యాక్టివిటీలు ఎక్కువ ఉన్నాయి. రెండోది ఒక విచిత్రమైన పరిస్థితి ఈ మధ్య ఏమవుతుందంటే కొన్ని సందర్భాల లోపల వ్యక్తుల కుటుంబాల్లో చనిపోయిన తర్వాత వాళ్ళకి ధైర్యం కలిగించడం చాలా కష్టమవుతుందండి. ఎందుకంటే ఎవరు శ్మశానానికి వెళ్ళే వాళ్ళు ఉండరు. అట్లాంటి సందర్భంలో సంఘ కార్యకర్తలు అక్కడక్కడ శ్మశానం దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ధైర్యం ఇచ్చే సందర్భాలు కూడా కనబడుతున్నాయి. అట్ల కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్ళి ధైర్యం ఇవ్వటం అనేది ఒక ప్రధానమైన అంశం కనబడుతుంది. అట్లాగే ఈ మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ ఫిజికల్గా వెళ్ళి వాళ్ళ ఇంటికి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఇది మన కార్యకర్తలు అందరూ కూడా చాలా ధైర్యంగా వెళ్ళి వాళ్ళ వారికి వెళ్ళి అది చేర్పించే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఈ రకంగా వాలంటీర్స్ ఎవరైతున్నారో కొద్దిగా చాలా జాగ్రత్త పడుతూ వాళ్ళు కూడా జాగ్రత్తలు అన్ని పాటిస్తూ వెళ్ళటం అవుతుంది. అది కొద్దిగా వెళ్ళటం ప్రారంభం చేశారు. చాలామంది అట్లా చేస్తున్నారు. ముఖ్యంగా అభినందించాల్సింది హాస్పిటల్స్లో పనిచేసే డాక్టర్స్ని నర్సెస్ని అన్ని రకాల స్టాఫ్ అయితే పనిచేస్తున్నారండి. ముఖ్యంగా శానిటేషన్ వర్కర్స్ కూడా చాలా గొప్ప సేవ వాళ్ళు చేస్తారని నా పర్సనల్ అభిప్రాయం. ఏ సంస్థ సంబంధం లేకున్నా కూడా నిజంగా ఎవరైనా రిస్క్ ఫ్యాక్టర్లు పనిచేస్తున్నట్టే కోవిడ్ వారియర్స్ అంటే రియల్గానే వారియర్ వార్ లాగానే ఉంది పరిస్థితి. అందులో పనిచేస్తున్న డాక్టర్స్ చాలామంది అన్ని లెవెల్ స్టాఫ్ అవుతుంది, మెడికల్ స్టాఫ్ అంతా కూడా, అట్లా పోలీస్ డిపార్ట్మెంట్ సంవత్సరాలు ఒకరికి వాళ్ళ వాలంటీర్స్ ఎదురుగా వేరే వాళ్ళ వాలంటీర్స్ అని చాలా తక్కువ. వాళ్ళందరు సమాజం అభినందించాల్సిందే. కాబట్టి వాళ్ళకి ఎవరి ఇంట్లో ఏమైనా జరిగినా సరే వెళ్ళాల్సిన బాధ్యత మనందరిది ఉంది. ఆ అవేర్నెస్ని పెంచే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి కోవిడ్ పేషెంట్స్ యొక్క విషయాన్ని పట్టించుకోవటం లోపల ఇది ఒక ప్రాథమికత తీసుకొని ఈ పని ఇప్పుడు సేవ అంటేనే ఇది సేవ అనుకునే ఆలోచనతో పనిచేస్తే తప్ప ఈ పాండమిక్లో ఏదైనా సహకారం అందించగలుగుతాం. ఒక అభిప్రాయం అందరికి ఒకటి ఉంటుంది, ఈ మధ్య కర్వ్ తగ్గిపోయిందండి, ఫ్లాట్ అయిపోయింది, దాని తర్వాత కేసులు తగ్గిపోతున్నాయి, ఇది మంచిదే, ఇట్లాంటి వార్తలు చాలా బాగుంటాయి, మనం కూడా వినాలి, వ్యాక్సిన్ వచ్చేస్తుంది, దాని తర్వాత మన దేశం యొక్క కేసులు తగ్గిపోతున్నాయి, ఇట్లాంటి ఒక స్టాటిక్స్ మనం ఇట్లాం. ఇది వాస్తవానికి విశ్వాసం కలిగించే విషయమే, అందరికీ నమ్మకాన్ని కలిగించడానికి ఇవన్నీ మాట్లాడాలి. కానీ కరోనా వైరస్ గుర్తుపెట్టుకోవాలి, ఒక వ్యక్తి కరోనా వైరస్ అదే అతని ప్రపంచం. కాబట్టి లక్షల సంఖ్యలో కేసు తగ్గిపోయిందంటే ఈయనకు హీల్ అయ్యేది ఏముండదు. వ్యాధి ఎవరికైతే వచ్చిందో అది హీల్ అయితేనే ఆయనకు రిలీఫ్ వచ్చినట్టు లెక్క. అది ముఖ్యమైన అంశం అండి. ఇంకొక 6 మాసాల పాటు కూడా ఇట్లాంటి కేసు వస్తాయి. కాబట్టి 6 మాసాల పాటు అంత అయిపోయింది అనుకోవాల్సిన అవసరం లేదు. ఒక్క అతనికి వ్యాధి ఉన్నా కూడా అతను స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది. స్ప్రెడ్ అయిన చోట తీవ్రత భయంకరమైన తీవ్రత ఉంటుంది అది. దాన్ని బయటి గణాంకాలతోనే జబ్బు తగ్గుతుంది లేదా వైద్యంతోనే తగ్గుతుంది, జాగ్రత్తతోనే తగ్గుతుంది. పట్టించుకోవాలి కూడా, అతని లోపల ఏం తేడా వచ్చినా కూడా డాక్టర్ అడ్వైస్ తీసుకోవాలి. కాబట్టి ఎప్పటికి కూడా అప్రమత్తంగా ఉండాల్సిన ఇది తప్ప దీనిపైన విశ్లేషించి సంతోషపడాల్సిన అంశాలు అయితే కావు. కాబట్టి దీని విషయంలో అప్రమత్తంగా ఇంకొక 5-6 నెలలు ఉండాల్సి వస్తుంది. ఏ ఇంట్లోకి అది ప్రవేశించినా అంతే పెద్ద ఎత్తున అది ఒక ఆ ఇంట్లో సమస్య తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది గమనించి ఎప్పుడైనా సరే పేషెంట్ కేసెస్ డీల్ చేసినప్పుడు జనరలైజ్ చేయకుండా ఒక పేషెంట్కి ఒక సీరియస్ కేసు వస్తే అది 100% సీరియస్, ప్రపంచానికి ఎంత సీరియస్ో అది కూడా అతనికి సీరియస్ అనే భావనతోనే ప్రతి వ్యక్తిని చూడాలి తప్ప జనరలైజ్ చేసి ఆలోచించకూడదు. తర్వాత కొన్ని కొన్నిసార్లు వైద్యం చూస్తున్నప్పుడు పేషెంట్స్ ఎవరైనా చేయను అనుకోండి, చాలా భయపడిపోతుందండి ఇతను అని అనేస్తుంటారు. అది చాలా పొరపాటు. అది వాస్తవానికి ఎవరైనా భయపడాల్సిన జబ్బే ఇది. నేను చాలా ధైర్యస్తున్నానని చెప్పాల్సిన పరిస్థితి కాదు, కాబట్టి భయపడుతున్నాడు ముద్ర వేయకుండా అతని సమస్యను అర్థం చేసుకునే ఒక మానసిక స్థితి ఉండాలి. చాలాసార్లు అంతా బాగానే ఉంది సార్, మీరు భయపడిపోతున్నారు అంటుంటారు కదా, ఆ నిర్లక్ష్యం కారణంగా మంచి మంచి డాక్టర్స్కి ఈరోజు కరోనా వచ్చింది. ఇక్కడ నిర్లక్ష్యానికి ఏమాత్రం కూడా తావు లేని పరిస్థితుల్లో ఉండే ఒక వ్యాధి కాబట్టి దీన్ని గమనించి ఎప్పుడు ప్రజల మధ్యలో కార్యకర్తలు నిరంతరం మాట్లాడటం అవుతుంది. ఇంకొక కొద్ది నెలల పాటు అవసరం ఉంది, వ్యాక్సిన్ వచ్చేంత వరకు కూడా అవసరం ఉన్న విషయాన్ని గుర్తించి ఎవరిని కలిసినా బాగున్నారా అని అడగడం, జాగ్రత్తలు తీసుకుంటున్నారా అని అనడం, మినిమం సూచనలు అవుతున్నాయి అవి చెప్పటం అయితే చాలా అవసరం. ఫైనల్ గా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో వాలంటీర్స్ కానీ లేదా హితైషులు కానీ లేదా బయట ప్రజానికి కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ రకంగా ముందుకు వెళ్ళాలి, ఫైనల్ గా మీరు చెప్పే సూచన కానీ లేదా అభిప్రాయం కానీ? మన ప్రియతమ ప్రధానమంత్రి గారు మొదటిసారి మాట్లాడుతున్నప్పుడు లాక్డౌన్ డిక్లేర్ చేసినప్పుడు ఒక వదం వాడారండి, మీ ఇంటి ఎదురుగా ఒక లక్ష్మణ రేఖ ఉందనుకోండి, మీరు అది దాటితే ప్రమాదం వస్తుంది. తర్వాత ఎవరైతే బయటికి వెళ్తున్నారో
మీరు మీరు ఒక్కరే బయటికి వెళ్తారు, మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు, ఇంట్లో మీరు బయటికి వెళ్తున్నారంటే మీరు వ్యాధిని తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు చాలా జాగ్రత్త ఉండాలి. ఇంకా వైద్యం రాలేదు, ఇదే ముఖ్యమైన వైద్యం ప్రపంచానికి అని ఒక మాట చెప్పారు. చెప్పిన తర్వాత మనకి ఎప్పుడైనా సరే 3 గజ్కి దూరి మాస్క్ వేసుకోవటం, 3 గజాల దూరం ఉండటము, తర్వాత మాస్క్ వేసుకోకుండా బయటికి వెళ్ళకుండా ఉండటం, తర్వాత పని అవసరం లేనప్పుడు అందరి మధ్యలోకి వెళ్ళకుండా ఉండడం, తర్వాత ఏ రకమైన ఫంక్షన్స్ కానీ ఇంకేమైనా 4 కలిసి పెద్ద ఎత్తున పెద్ద నంబర్లు కలిసి అట్లా చేయకుండా ఉండడం. వాస్తవానికి ఇంత వైద్యం జరిగినా ప్రపంచంలో ఇంత కరోనా వచ్చిన తర్వాత అండి, మీ 100,000 మంది చచ్చిపోయారు ప్రపంచం అంతా కూడా, ఇంత పెద్ద పెద్ద రీసెర్చ్ జరుగుతుంది, ఇంత డాక్టర్స్ అందరూ కూడా అధ్యయనం చేస్తారు, లాస్ట్కి ఎక్కడెళ్ళినా ఏ కేసెస్ చూసినా ఇప్పుడు ఎందుకు వచ్చిందండి ఈ డాక్టర్కి, మీకే ఎందుకు వచ్చిందండి, అప్పుడు రూట్ కాజ్లోకి వెళ్తే ఎక్కడో పాటి నిర్లక్ష్యం ఈ నియమాలపైననే ఉంది, వేరే లేదు. ఇప్పుడు మాతో పాటు మామూలుగా నేను ఒక 1 వీక్ అయితే ఒక ఇంటర్వ్యూ ఇచ్చాం V6లో మాట్లాడాం, మాతో పాటు నా 4 ఏర్తున్నారు, 4 పాజిటివ్ అయిపోయారు, నేను క్వారంటైన్లో ఉండాల్సి వచ్చింది. కారణం ఎందుకు అట్లా జరిగి ఉంటుందంటే మోస్ట్ ప్రాబబ్లీ ఆ రోజు తర్వాత మళ్ళీ ఇంకొకసారి కలిసారు అక్కడ ఆ 3 వ్యక్తులు, ఒక 1 అవర్ స్పెండ్ చేశారు అక్కడ, కలిసి భోజనం చేశారు కూడా. చాలా మంచి విషయాలు వివరించారు చంద్రశేఖర్ జీ మీరు ఈ సందర్భంగా. ఈ రకంగా సేవాభారతి కార్యక్రమాలు ఎన్లా పీరియడ్ మరింత పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్తున్నట్లుగా సేవాభారతి మనకి ఉన్నట్టు దక్షిణమతి క్షేత్ర సేవా ప్రముఖ వైఖరి చంద్రశేఖర్ జీ చెప్తారు. ధన్యవాదాలు చంద్రశేఖర్ జీ. మరిన్ని వీడియోల కోసం ది యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.